పండగ శుభాకాంక్షలు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు పొరుగింటి పుల్లకూర వ్లాగ్స్. ఈ రోజుటి వ్లాగ్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. సో ఆ రోజుటి ముందు రోజు అనమాట, ఇలా దిగునింటి వాళ్ళందరూ కూడా అంటే పిల్లలు సో చక్కగా ముగ్గులు అయితే వేశారు, అదే నేను వీడియో క్లిప్ అయితే షూట్ చేశాను. అలాగే నేను కూడా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసి మొత్తం కూడా తడిగుడ్డ పెట్టేశాను. దాని తర్వాత ఇక చిన్న చిన్న పళ్ళు ఉంటాయి కదా, అవన్నీ కూడా నైట్ టైమే క్లియర్ చేస్తాను. దాని తర్వాత ముగ్గులు పెట్టి చేతికి మెహందీ పెట్టుకొని 12:30 అవుతుంది పడుకున్నాను. ఇది మార్నింగ్ టైంలో షూట్ చేసింది అనమాట. బయట మళ్ళీ ముగ్గు అంతా వేసాను. వేసిన తర్వాత దేవుడికి అంటే కొంచెం ఫస్ట్ దీపం అయితే పెట్టేసిన తర్వాత ఒక 9 రకాల వంటలు అయితే వండాను. వండిన తర్వాత ఒక చిన్న చిన్న పనులు ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా చేసి ఇక వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను, చూడండి. జాను అంటే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా సాయంకాలం అయితే కొంచెం మళ్ళీ ఇంకొకసారి ఏంటంటే అష్టోత్తరం అలాంటివన్నీ చదువుకొని దాని తర్వాత మళ్ళీ ఒకసారి పూజ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం త్వరగా చేస్తాను అండ్ పూర్తిగా అయితే మీతో షేర్ చేయలేదు. సో ఈవినింగ్ నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. నేనే ఉన్న తెలుగు తల్లి హెల్ప్ ఎక్కువ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అంత సో పూజ అయితే చక్కగా చేసుకున్నామండి. కన్నడ పిల్లలందరూ ఉన్నారు కదా, సో వీళ్ళందరితో కూడా చాలా చక్కగా చేసుకున్నాము. అండ్ జాను గారితో 6 నాతో 7 ఆడపిల్లలతో కలిసి పూజ చేసుకున్నాము. అండ్ అలాగే వాయినాలకి అయితే నేను పిలిచానండి. సో వాళ్ళకి చెప్తున్నాను అనమాట, ఇచ్చానమ్మ వాయినం అంటే మీరు పుచ్చుకున్నానమ్మ వాయినం అని చెప్పాలి అని. సో వాళ్ళకి ఏంటంటే నోరు తిరగడమే సరిగ్గా రాదు మాట్లాడటము. ద నెక్స్ట్ ఏంటంటే పూజ అయితే చక్కగా అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ టైం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే గుడికి అయితే మేము బయలుదేరుతున్నాము. ప్రతి వరలక్ష్మి వ్రతం రోజు కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు సాయంకాలం అవుతుంది, ఇప్పుడు మేము గుడికి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా ఈరోజు ఎక్కువగా వీడియోస్ ఏంటి షూట్ చేయలేదు అనుకుంది. ఇంట్లో దీపం కూడా సో సంజయ్ దీపం కూడా పెట్టేశాను. అలాగే ఈరోజు ఏంటంటే సాయంకాలమే కదా దేవుణ్ణి కొద్దిగా కదిపించేయాలి. సో నెక్స్ట్ ఇయర్ అంటే మేము ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ వరలక్ష్మి వ్రతం రోజు లక్ష్మీదేవి గుడికి అయితే వెళ్తాము. అందుకే నేను ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. మా జాను కూడా రెడీ అయిపోయింది. మా హస్బెండ్ కొంచెం డ్యూటీ పరంగా మళ్ళీ డ్యూటీకి వెళ్తున్నారు. అందుకే దిగున పిల్లలందరూ ఉన్నారనమాట. వాళ్ళందరూ కలిసి వెళ్తున్నాము. యాక్చువల్గా నేను కెమెరా దుక్కు చూసుకొని మాట్లాడలేకపోతున్నాను, నా ఫేస్ దుక్కు చూసుకొని నేను మాట్లాడుతున్నాను. అందు గురించి కొంచెం అటు ఇటు చూస్తున్నట్టు ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఎక్కువగా రెసిపీస్ అలాంటివన్నీ చాలా
సో మీకు చూపిస్తాను. యాక్చువల్గా నేనైతే ఎక్కువగా షేర్ చే వీడియో అనేది ఎక్కువగా షూట్ చేయలేదండి. సో అందుకే కొంచెంగా వీడియోస్ అనేవి షూట్ చేశాను, అది మాత్రం మీతో షేర్ చేస్తాను. సో మార్నింగ్ అయితే వీడియో షూట్ చేయడం అయితే అసలు అవ్వలేదండి, ఇది ఈవినింగ్ అనమాట, అంటే సాయంకాలం టైంలోన వీడియో అనేది షూట్ చేశాను. నేను ఒక ఇన్ని రెసిపీస్ అనేవి చేస్తాను అనమాట, అండ్ ఈ క్లిప్ అంతా కూడా సాయంకాలం మాత్రమే షూట్ చేశాను. సో నెక్స్ట్ ఏంటంటే మా ఇంటి వరలక్ష్మి దేవి అనమాట. సో మీకు కూడా మీ ఇంట్లో కూడా అందరూ సుఖ అంటే అష్ట ఐశ్వర్యాలతో, సో మీ ఫ్యామిలీ అందరికి కూడా అష్ట ఐశ్వర్యాలతో మంచి జరగాలని కోరుకుంటున్నాను. హాయ్. సో ఇప్పుడే మా జాన్గడ అయితే జస్ట్ ఇప్పుడే లేచింది, లేచిన వెంటనే ఫ్రాక్ చూపించి అమ్మ, ఈ ఫ్రాక్ చూపించి. సో కొంచెం గౌన్ కాస్త లూజ్గా ఉంది. ఏం చేస్తున్నా? లోడింగ్ అన్లోడింగ్ అనమాట. ఏంటైందమ్మా? ఆ బాలి అన్ను తిండి హంగాగి గొంతు పట్టింది కదా. ఇంకా ఐస్ క్రీమ్ జాస్తిగా కనుసుతుంది అదేను. జానకి ఏను ఆకిల్ల, జాస్తి రెడీ మాడిద్రే హుషారిరల్ల జానకి. అంటే ఏమైతే ఇస్తుంది యూట్యూబర్ తుమ్మనే మేకప్ వర్షాక సరే యూట్యూబ్ ఛానల్ అల్లి వీడియోస్ ఇట్టిని అదికి సరే తీవత్ హెల్త్ తిన్నాను. ఇప్పుడు ఏంటంటే దేవస్థానానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు టైం కూడా ఎంత అవుతుంది, 7:00 అవుతాయి అల్వా, 7 గంట. సో కన్నడదల్లి మాట్లాడుకుంటుంది, కన్నడదల్లి మాట్లాడుతా ఇది అల్వా. సో లైట్ ఇలా ఇప్పుడు ఏంటంటే మా ఇంటి దగ్గరలో ఏంటంటే లక్ష్మీదేవి గుడి ఉందన్నమాట, అక్కడికైతే వెళ్ళాము. అండ్ పూజ కూడా చాలా బాగా జరిగింది, అలాగే లక్ష్మీదేవికి అలంకరణ కూడా చాలా బాగా చేశారు. సో ఆ రోజు ఏంటంటే రెండు దేవుళ్ళ గుడికి వెళ్ళాము, ఒకటి లక్ష్మీదేవి గుడికి, మరొకటి చాముండేశ్వరి గుడికి. ఇలా అందరం పిల్లలందరం కలిసి వెళ్ళాలి అనమాట. సో యాక్చువల్గా ఇలా వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది అండి. అండ్ నాకైతే ఆడపిల్లలు అంటే భలే ఇష్టం అనమాట, అందుకే వీళ్ళందరినీ ఎక్కువగా సేపు మా ఇంట్లోనే ఉంటుంటారు, వస్తుంటారు వెళ్తుంటారు. సో అందుకే నాకు కూడా జానగడ అయితే వాళ్ళతో చాలా చక్కగా ఆడుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రసాదం కూడా ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ఇక్కడ పసుపు కుంకుమ ఇస్తారనమాట. అంటే దేవుడికి శుక్రవారం రోజు ఏంటంటే దేవుడికి మొత్తం అద్దె పెడతారంట, అంటే మొత్తం అంటిస్తారు. సో అంటించిన తర్వాత శుక్రవారం రోజు అంటించి ఒక 4 రోజులు కావాలి ఉంచుతారు, ఉంచిన తర్వాత తీసి అదే కుంకుమ అనేది మనకి ఇస్తారు. అండ్ నా దగ్గర అయితే ఆ కుంకుమను చాలా ఎక్కువ స్టోర్ అయ్యి ఉంచుకుని ఉంటారనమాట, అదే పెట్టుకుంటుంటాను ఎక్కువ సమయం. ద నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మరొకటి చాముండేశ్వరి గుడికి అయితే వచ్చాము, ఇది కూడా చాలా బాగా డెకరేషన్ అంతా చేస్తున్నారు. అండ్ కొంతమంది ఇంట్లోకి కూడా అంటే వెళ్ళాను అనమాట, అక్కడ నేనైతే షూట్ చేయలేదండి, అంటే వాయినలకు పిలుస్తారు కదా అక్కడ కూడా వెళ్ళాను. వాళ్ళు కూడా ఇంట్లో చాలా చక్కగా అంటే మంచిగా డెకరేషన్ చేస్తున్నారు, కానీ నేను మొబైల్ పట్టడం లేదు ఆ టైంలోన, అందుకే నేనైతే షూట్ చేయలేదు. ఎనీవే ఈ రోజుకి వరలక్ష్మి వ్రత వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఏంటంటే ఇలా ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి. సో ఎనీవే టిల్ దెన్ టేక్ కేర్, బై బై.